హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ లాస్ట్ క్లాస్లో నేను బ్లడ్ బ్లడ్ తర్వాత ప్లాజ్మా ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ఎరిథ్రోసైడ్స్ ల్యూకోసైడ్స్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్లేట్లెట్స్ 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 ఆర్ ఆల్సో కాల్ థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద మెగా క్యారియోసైట్స్ మెగా క్యారియోసైట్స్ అనేవి దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ లార్జ్ సెల్స్ ఈ సెల్స్ అనేవి మనకు చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా బ్రేకప్ అవుతాయి దానివల్ల మనకు ఈ త్రాంబోసైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి ప్లేట్లెట్స్ కౌంట్ వచ్చేసి ప్లేట్లెట్స్ రిలీజ్ సమ్ సబ్స్టెన్సెస్ మోస్ట్ ఆఫ్ విచ్ ఇన్వాల్వ్ ఇన్ కోగులేటింగ్ ఆఫ్ క్లాటింగ్ బ్లడ్ ఈ ప్లేట్లెట్స్లో కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ చేస్తాయి అవి మన బ్లడ్ క్లాట్ కావడానికి బాగా యూజ్ అవుతాయి మనకు ఫస్ట్ బ్లడ్ అనేది ఎలా క్లాట్ అవుతుంది చూద్దాం ఎప్పుడైనా మనం ఏదైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేస్తున్నప్పుడు మనకు నైఫ్తో కట్ చేస్తున్నప్పుడు మనకు పొరపాటుగా చేయి కట్టే అవకాశం ఉంటుంది అలా చేయి కట్టైనప్పుడు మనకు బ్లడ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది కానీ కొంతసేపటి తర్వాత బ్లడ్ అనేది స్టాప్ అయిపోయి ఒక రెడ్డిష్ కలర్ ఒక స్కమ్గా మనకు ఫామ్ అవుతుంది ఆ బ్లడ్ ఆ దెబ్బ తగిలిన చోట అది ఎలా జరుగుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాత్ ఫామ్ మెయిన్లీ నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్ ఫైబ్రిన్స్ డ్యామేజ్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది బ్లడ్ ట్రాప్డ్ ఈ కొన్ని నెట్ ఎప్పుడే మనకు బ్లడ్ పోతూ ఉన్నప్పుడు కొన్ని నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి మనకు డ్యామేజ్ అయిన పార్ట్ దగ్గర ఫామ్ అయిపోయి బ్లడ్ని బయటికి రాకుండా ట్రాప్ చేస్తాయి అనమాట ఒక నెట్ లాగా ఈ విధంగా నెట్ లాగా మనకు ఫామ్ అయిపోయి బ్లడ్ని బయటికి రాకుండా ఫామ్ చేస్తాయి దానివల్ల మనకు కాసేపు తర్వాత బ్లడ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ప్రోథ్రాంబిన్ అనేది ఒక ఇనాక్టివ్ ప్రోటీన్ అంటుంది బ్లడ్లో ఈ ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబోకైనేజ్ అనే ఒక ఎన్జయంతో ఫామ్ అయ్యి థ్రామ్ థ్రాంబిన్ ప్రో థ్రాంబిన్ ఈజ్ కన్వర్టెడ్ థ్రాంబిన్ ఇట్ ఈజ్ యాక్టివ్ ఫామ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ థ్రాంబోకైనాజ్ ఫైబ్రినోజన్ ఫైబ్రినోజన్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట బ్లడ్లో ఈ ఫ్యాక్టరు ఫైబ్రిన్గా ఫామ్ అవుతుంది ఫైబ్రిన్ మీన్స్ నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్స్గా ఫామ్ అవుతాయి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఈ యాక్టివ్ ప్రోటీన్ ఈ థ్రాంబిన్తో ఫామ్ ఫామ్ అయ్యి ఫైబ్రిన్ అనే నెట్వర్క్ లైక్ థ్రెడ్స్ మనకు ఫామ్ అవుతాయి ఈ విధంగా మనకు అట్లా ఫామ్ అయ్యి నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి మనకు బ్లడ్ అనేది కాసేపటి తర్వాత స్టాప్ అయిపోయి కాస్ట్ కమ్లాగా ఫామ్ అయిపోవడం జరుగుతుంది ఈ క్లాటింగ్కి మెయిన్గా ఎక్కువగా ఈ యూజ్ అయ్యే ఎలిమెంట్ వచ్చేసి కాల్షియం అయాన్స్ కాల్షియం అయాన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్లాటింగ్ ఈ క్లాటింగ్ కావడానికి కాల్షియం అయాన్స్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది తర్వాత బ్లడ్ గ్రూప్స్ మనం చూస్తుంటాము బ్లడ్ గ్రూప్స్ ఏ గ్రూప్ బి గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ అని మనం వింటూ ఉంటాము తర్వాత ఏ బి ఓ యాక్చువల్గా ఈ బ్లడ్ గ్రూప్స్ ఎట్లా అంటే ఇందులో ఏముంటాయి అంటే యాంటీజన్స్ ఉంటాయి యాంటీజన్స్ ఆర్బీసీ ఇందాక చెప్పుకున్నాం కదా రెడ్ బ్లడ్ సెల్స్ పైన యాంటీజన్స్ అనేవి ఉంటాయి తర్వాత మనం ప్లాజ్మా అని చెప్పుకున్నాం కదా ఇందాక ఆ ప్లాజ్మాలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి ఒకవేళ మనకి ఏ బ్లడ్ గ్రూప్లో ఆర్బీసీ పైన ఏ యాంటీజన్ ఉంటే ప్లాజ్మాలో బి యాంటీబాడీ అంటే రివర్స్లో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఆర్బీసీలో ఏ యాంటీబాడీస్లో బి ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి అండ్ ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు తర్వాత బీ బ్లడ్ గ్రూప్లో బి బి యాంటీజన్ అనేది ఆర్బీసీలో ఏ యాంటీబాడీ అనేది ప్లాజ్మాలో ఉంటే బీ వాళ్ళకి ఓ వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు తర్వాత ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఆర్బీసీలో ఏ ఏ యాంటీజన్ ఉంటుంది అండ్ బి యాంటీజన్ రెండు ఉంటాయి కానీ యాంటీబాడీస్ అనేవి యాబ్సెంట్లో ఉంటాయి యాబ్సెంట్ అయి ఉంటాయి వాళ్ళు ఏబిఏబిఓ అందరికీ బ్లడ్ ఇవ్వచ్చు తర్వాత ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీజెస్ అనేవి ఉండవు ఆర్బీసీలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి ఏ బి యాంటీబాడీ బోత్ ఉంటాయి వాళ్ళు ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే బ్లడ్ ఇవ్వచ్చు సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం ఇందులో చూసుకుంటే ఇంకొకటి ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ అని ఇలా చెప్తూ ఉంటారు అది ఎందుకంటే ఆర్హెచ్ అనేది ఈజ్ ఎ టైప్ ఆఫ్ యాంటీజన్ ఇది యాక్చువల్గా ప్రెజెంట్ ఇన్ రీసెస్ మంకీస్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ హ్యూమన్స్లో ఈ యాంటీజన్ ఈ ఆర్హెచ్ యాంటీజన్ అనేది మనం ఆర్బీసీ పైన మనం అబ్జర్వ్ చేస్తాము ఒకవేళ ఈ యాంటీజన్ అనేది హ్యూమన్స్లో ఉంటే ఆర్హెడ్స్ పాజిటివ్ అంటారు ఈ ఆ ఈ ఆర్హెచ్ యాంటీజన్ అనేది హ్యూమెన్స్లో లేకపోతే ఆర్హెచ్ నెగిటివ్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాజిటివ్ ఉంటు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తీసుకుందాం ఏ పాజిటివ్ బ్లడ్లో ఆర్హెచ్ యాంటిజన్ అనేది ఉంటుంది కాబట్టి ఏ పాజిటివ్ ఒకవేళ ఆర్హెచ్ యాంటిజన్ అనేది లేకపోతే అది ఏ నెగిటివ్ ఈ విధంగా మనకు ఆర్హెచ్ గ్రూపింగ్ అనేది ఇది కూడా ఇంపార్టెంట్ సో చూడండి మనం ఈ బ్లడ్ గ్రూప్స్తో ఈ ఆర్హెచ్ యాంటీజన్తో చూసుకుంటే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనార్ ఓ నెగిటివ్ అంటే ఆర్హెచ్ యాంటీజన్ అనేది ఉండదు సో ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనార్ వీళ్ళు ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు ఏబి పాజిటివ్ అనేది యూనివర్సల్ రెసిపియంట్ ఏబి పాజిటివ్ అంటే ఏబిఈలో ఆర్హెచ్ యాంటిజన్ అనేది ఉంటుంది కాబట్టి ఏబి పాజిటివ్ అనేది యూనివర్సల్ రెసిపియంట్ ఎవరి నుంచైనా బ్లడ్ తీసుకోవచ్చు So thank you, Jai Hind.